ఇది ఈ మాట అనడానికి కారణం ఏంటంటే గొప్ప లెజెండ్స్ జానకమ్మ సుశీలమ్మ వాళ్ళ పాట వింటూ మనందరం పెరిగాం అంతా ఉంది, కానీ మీరు తెచ్చిన ఒక ఫ్రెష్నెస్, ఒక పర్ఫెక్షన్, ఒక ఇంకా ఎలా పాడాలి పాటని ఎలా ఎలా పాడచ్చో చాటి చూపించారు. దానికి మనకు డిక్షనరీ లాగా ఉన్నారు కదా సుశీల గారు, జానయ్య గారు, ఎల్లారీశ్వరి గారు, జిక్కి గారు, వాళ్ళందరూ పాడే పాట విని అలా పాడాలని అనిపిస్తూ నాకు నా స్టైల్లో వచ్చింది అంతే. అయితే ఐ వాంట్ టు సింగ్ లైక్ దెమ్ బట్ అది రాదు. వారిని అడిగితే అసలు ఎవరిని అడిగినా చిత్ర గారి పేరే చెప్తారు. 30 సంవత్సరాలుగా ఎస్పెషలీ తెలుగులో మీకు అసలు మీ ఎంతమంది గాయనీమణులు వచ్చారు వెళ్ళారు, కానీ మీ స్థానం మాత్రం ఎవ్వరు అంటే అందుకోలేకపోయారు. సో గొప్ప క్లాసికల్ ఫౌండేషన్ ఉంది మీకు. ఫౌండేషన్ ఉంది, అయితే నేను అది ఇంకా పర్స్యూ చేయలేదు. ఎందుకంటే కర్ణాటిక్ మ్యూజిక్ పాడాలంటే కొంచెం ఓపెన్ వాయిస్లో అలా పాడాలి కదా, అదే పీపుల్ విల్ ఓన్లీ యాక్సెప్ట్ ఆ స్టైల్. అయితే నా అది అలా ప్రాక్టీస్ చేసి సడన్గా ఒక ఫిలిం సాంగ్ పాడాలంటే వాయిస్ టెక్స్చర్ మారుతుంది కొంచెం. సో అది దానివల్ల నేను కర్ణాటిక్ మ్యూజిక్ ఒక పక్క పెట్టాను. ఇంకా కాన్సర్ట్స్ ఏం పెద్దగా చేయలేదు, 2 కాన్సర్ట్స్ చేశాను అంతే. అయితే ఫిలిం సాంగ్స్ ఇప్పుడు పాడుతున్నాను కాబట్టి దాంట్లో కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. నిజానికి ఒక్కోసారి అనిపిస్తుంది శాస్త్రీయ సంగీత కచేరీ అంటే కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది, స్పేస్ ఉంటుంది. ఇందులో చెప్పింది చెప్పినట్టు ఆ మీటర్లో అంతే వాయిస్ వాల్యూమ్ పెట్టి పాడడం ఎంత ఛాలెంజ్ కదా. ఛాలెంజ్ నిజంగానే. అది కూడా ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క డిఫరెంట్ ఫీల్ కూడా, చాలా అరిచి పాడినట్టు సాంగ్స్ కూడా వస్తుంది, అలాగే చాలా హస్కీగా పాడే సాంగ్స్ కూడా వస్తుంది. ఒక్కరోజు మనం ఇంటి నుంచి వెళ్తున్నప్పుడు ఈరోజు ఎలాంటి పాట వస్తుందో మనకు తెలియదు. ఒక్క మన విజయశాంతి గారు ఆ పీరియడ్లో నాకు చాలా ఇలా చాలా ఇమోషనల్ సాంగ్స్ గొంతు యాక్చువల్గా 2 డేస్ రెస్ట్ తీసుకోవాల్సిన అలాంటి సందర్భం కూడా వచ్చింది ఆ టైంలో. అన్ని అలాంటి పాటలు అదన్నీ ఛాలెంజే. ఛాలెంజేనా? కానీ మీరు గమకాలు అంత అవలీలగా ఎలా పలుకుతాయి చిత్ర గారు, అంటే అసలు ఎక్కడ ఒక్క స్వరం కూడా అటు పక్క కదిలే అవకాశం కూడా ఉండదు అంత పర్ఫెక్ట్గా. మేబీ చైల్డ్హుడ్ ప్రాక్టీస్. అప్పుడు చిన్నప్పుడు కాలేజీలో ఐ టుక్ మ్యూజిక్ అస్ మై మెయిన్ సబ్జెక్ట్. దాంట్లో మార్నింగ్ 9 నుంచి 3 o'clock వరకు ఒక్కొక్క టీచర్స్ ఒక్కొక్క కీర్తనాలు లేదంటే ఏదైనా వర్ణం అవన్నీ నేర్పిస్తారు. ఈవినింగ్ కాలేజ్ అయిన తర్వాత నేను నా ఓమనకుటి టీచర్ దగ్గర వెళ్ళి ఆమె దగ్గర నుంచి కూడా నేర్చుకున్నాను. తర్వాత ఇంటికి వస్తే నా అమ్మగారు నాన్నగారు వాళ్ళిద్దరూ చాలా స్ట్రిక్ట్. స్వామికి దీపం పెట్టి అక్కడ 1 అవర్ నేను నా అక్కగారు తమ్ముడు 3 కూర్చొని తమ్ముడు మృదంగం వాయిస్తారు, నేను అక్క పాడతాను. సో ఆ టైంలో అక్కకి తెలిసిన కీర్తనాలు అదన్నీ నేను కూడా సగంగా పాడుతున్న టైంలో నేర్చుకున్నాను. అలాగే నాకు కాలేజీలో నేర్పించినది, ఓమనకుటి టీచర్ దగ్గర నేర్పించిన దాన్ని అక్క కూడా. సో ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్. ఏ కీర్తన ఎక్కువ పాడేవారు అంటే యూజువల్లీ ఉంటాయి కదా రోజు పాడుతున్నప్పుడు ఒక కీర్తన ఇప్పుడు ఆల్వేస్ ఒక స్వామి చిన్న చిన్న నా మదర్ కూడా కొన్ని కీర్తనలు నేర్పించారు మనకు ఇద్దరికి స్వామి మీద. ఆ తర్వాత ఉన్నదాన్ని కాలేజీలో అది ఒకటే అని కాదు, ఆ రోజు ఏం కీర్తన నా అక్క విచ్ ఎవర్ షీ లర్న్ షీల్ టీచ్ మీ కాదు, షీ సింగ్స్ ఐ విల్ బి లిసనింగ్ అండ్ ఐ నెక్స్ట్ డే ఐ విల్ స్టార్ట్ సింగింగ్ విత్ హర్. అలా ఒక్క చిన్నప్పటి ఆ కీర్తనలో ఒక లైన్ ఏమైనా గుర్తుందా చిత్ర గారు? రంజని మృదు పంకజలోచని రంజని మృదు పంకజలోచని రంజని మృదు పంకజలోచని రంజని మృదు పంకజలోచని రంజని. ఎంత చక్కటి నిండైన ఒదుగు మీ గొంతులో. ఈరోజు నిన్న ప్రోగ్రామ్ జరిగింది కాబట్టి చాలా స్ట్రెయిన్ అయిపోయింది వాయిస్. అవును, ఈ కాంటెక్స్ట్లో అడగాలి, కచేరీలు పాడడంలో మనకి శృతి చూసుకోవాలి అంత చాలా ఎఫర్ట్ ఉంటుంది, స్టూడియోలో పాడితే హాయిగా ఉంటుంది, ఈ రెండిట్లో మీకు యాక్చువల్గా ఏది ఇష్టం? ఎందుకంటే ఒక లైవ్ ఆడియన్స్ వింటూ ఉంటే అదొక
అది స్పెషల్ యాక్చువల్లీ రికార్డింగ్లో మనం వీఆర్ ఫ్రీ, ఎవరు చూసుకోలేదు, ఏదైనా తప్పు వస్తే కూడా వీ కెన్ సింగ్ ఇట్ అగైన్. అయితే ఒక స్టేజ్ మీద వస్తున్నప్పుడు అప్పుడు ఎలా వస్తుందో అదే బయటకు వస్తుంది. ఇప్పుడు చాలా ఇబ్బంది ఏంటంటే అందరూ మొబైల్లో అలా రికార్డ్ చేసుకొని లైవ్ అన్నీ వేస్తున్నారు, అదే మనకు టెన్షన్. ఎందుకంటే సహజం కదా తప్పులు వస్తూ ఉండి, వెన్ వీఆర్ నాట్ వెల్, వాయిస్ ఇస్ నాట్ ఇన్ కంట్రోల్, అలా టైంలో ఇలా లైవ్ కూడా వాళ్ళు పెట్టేస్తే సమ్ టైమ్స్ ఇదే మీ గొప్పదనం చిత్ర గారు. ఎందుకంటే అందరూ ముక్త కంఠంతో చెప్పేది చిత్ర గారి విధేయత, వినయం. మీరు పద్మభూషణ్ అంటే వన్ ఆఫ్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ అందుకున్న తర్వాత కూడా డాక్టరేట్ అందుకున్నారు. ఇంత శాస్త్రం, శాస్త్రీయం, పాట అన్నీ ఉన్నాయి. వీటన్నిటితో పాటు మీకు ఆనరీ డాక్టరేట్ అది చెప్పాలి. నేను ఏదైనా చదివి వచ్చిన డాక్టరేట్ కాదు, ఆనరీ డాక్టరేట్. ఫిల్మ్ మ్యూజిక్లో మిమ్మల్ని బాగా మెంటర్ చేసిన వ్యక్తి ఎవరు అని అడిగితే, వెదర్ ఇన్ ఎనీ లాంగ్వేజ్, ఎవరి పేరు చెప్తారు చిత్ర గారు? తప్పకుండా ఇళయరాజా గారు పేరు చెప్పాలి. తర్వాత కీరవాణి గారు, చాలామంది ఉన్నారు. నాకు ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పాడుతున్నప్పుడు వాళ్ళ స్టైల్ అడాప్ట్ చేసుకోవాలి, అండ్ ద వే దే లైక్ అస్ టు సింగ్, నో అది ముఖ్యం. అది కూడా ఆ టైంలో నేర్చుకోవాలి అది. సో అందరూ నాకు ఇప్పుడు ఒక చిన్న అబ్బాయి మ్యూజిక్ చేసి మ్యూజిక్ డైరెక్టర్ వస్తే కూడా హీస్ ఆల్సో మై గురు, బికాస్ హీస్ టీచింగ్ మీ దట్ సాంగ్. ఎంత గొప్ప మాట అన్నారు. అది కదా, అదే దట్ ఈస్ హిస్ క్రియేషన్. సో వీ ఐ హావ్ టు మేక్ ష్యూర్ ఐ వోంట్ స్పాయిల్ ద సాంగ్. దట్ ఈస్ ద బిగ్ రెస్పాన్సిబిలిటీ.